హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సుహాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి కొన్ని టిప్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఎగ్జామ్ హాల్ టిప్స్ రేపే టెట్ ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్ టిప్స్ మనం ఒకసారి చూద్దాం రెండు నెలలు ఎంతో కష్టపడి ప్రిపరేషన్ కొనసాగించారు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెలువడింది దీంతో మీ అందరికీ టెట్ ఎగ్జామ్ సెమీఫైనల్ లాంటిది అందుకే ఇప్పటి వరకు చేసినటువంటి ప్రిపరేషన్తో పాటు పరీక్షా హాల్లోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అవుతుంది కాబట్టి ఈ ఇచ్చినటువంటి సూచనలు తప్పకుండా పాటించండి టెట్ అభ్యర్థులకు పరీక్ష సమయానికి నిమిషం నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు కాబట్టి ఎగ్జామ్ సెంటర్కు సకాలంలో చేరుకోవాలి దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ముందుగానే సెంటర్ లొకేషన్ మిత్రుల ద్వారా నేరుగా లేదా నేరుగా వెళ్ళి తెలుసుకోవాలి పరీక్షా హాల్లోకి ఫోను ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు కాబట్టి అవేమీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి పరీక్షా కేంద్రంలోకి అరగంట ముందే అనుమతిస్తారు ఈ సమయంలో మేము వెంట తెచ్చుకున్న హాల్ టికెట్లో ఏవైనా తప్పులు గమనిస్తే వాటిని మరో జిరాక్స్ కాపీపై గుర్తించి ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్ళాలి తర్వాత వచ్చేసి ప్రశ్నపత్రం తీసుకోగానే ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పేపర్ మొదటి మొదటి పేజీలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదివి పరీక్ష రాయడం ప్రారంభించాలి మీ హాల్ టికెట్ను నంబర్ను తప్పకుండా వేయాలి మీరు పరీక్షకు హాజరైనట్టుగా ఎగ్జామ్ హాల్లో సంతకాలు తీసుకుంటారు అందులో మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ కోడ్ను సరిచూసుకొని సంతకం చేయాలి ఓఎంఆర్ షీట్ను ఫోల్డ్ చేయకూడదు అలాగే ఎలాంటి తడి కానీ ఇంకుమార్కలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తమ వద్ద ఎక్స్ట్రా పెన్ను కూడా ఉంచుకోవాలి బబ్లింగ్ రౌండ్గా ఎలాంటి గ్యాప్ లేకుండా చేయాలి పూర్తిగా చేస్తేనే కంప్యూటర్ ఓఎంఆర్ షీట్ను ఎవాల్యుయేట్ చేస్తుంది ఓఎంఆర్ షీట్పై ముందుగా మీకు నచ్చిన ఇచ్చినటువంటి మీకు ఇచ్చిన ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్ను బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది మీరు తప్పుగా గుర్తించడం లేదా మర్చిపోయినట్టయితే మీ ఫలితాలను వితిహేళ్ళలో పెడతారు గతంలో నిర్వహించినటువంటి టెట్లో సుమారు నాలుగు వేల మంది ఇలాంటి తప్పిదాలు చేయడం వల్ల వారి ఫలితాలను ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో ఏవైనా తప్పులు ఉంటే అది మీకు సంబంధం లేని అంశం కీ పేపర్ వచ్చిన తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు అప్పుడు మీ అభిప్రాయాలను టెత్త టెట్ట అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి కానీ ఎగ్జామ్ సెంటర్లో మీ సమయాన్ని వృధా చేసుకొని వాటిపై ఇన్విజిలేటర్తో చర్చ చేయవద్దు క్వశ్చన్ పేపర్లో మీకు తెలిసిన ప్రశ్నలను ముందుగా చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన సబ్జెక్టును ముందుగా చేయాలి తెలియని వాటిని చివర్లో చేయండి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేందుకు క్వశ్చన్ పేపర్ వెనకాల ఉన్న వైట్ షీట్ను ఉపయోగించుకోవాలి క్వశ్చన్ పేపర్పై ఎలాంటి పిచ్చి గీతలు లెక్కలు చేయకూడదు మొత్తం ఒక వంద యాభై ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు నిమిషం చొప్పున ఒక వంద యాభై నిమిషాల సమయం అనేది ఉంటుంది అభ్యర్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వేగంగా ఖచ్చితంగా జవాబులు గుర్తించాలి పక్కనున్న వారితో డిస్కషన్స్ చేయడం వల్ల మీ విలువైనటువంటి సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది పరీక్షా సమయం పూర్తయ్యేంత వరకు మీ యొక్క ఓఎంఆర్ షీట్ను ఇవ్వకూడదు ఒకవేళ ముందుగానే మీ పరీక్ష రాయడం అయిపోతే ఒకసారి పునఃపరిశీలించుకోవాలి ఏవైనా ప్రశ్నలు చేయడం మర్చిపోయామా అనేది గమనించాలి ఓఎంఆర్ షీట్లో ప్రతి ప్రశ్నకు బబ్లింగ్ చేసి ఉండాలి ఖాళీగా వదిలేయకూడదు డిఎస్సి డిఎస్సిలో ఇరవై శాతం వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి టెట్ మార్కులు ఎంతో కీలకం అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా హాల్లో జాగ్రత్తగా ఉండాలి రైట్ అండి ఇవి పరీక్షా హాల్లో పరీక్షకు వెళ్ళే ముందు పరీక్షా హాల్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ Thank you, thank you Anandal.